రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని వివిధ కాలనీల్లోని లక్ష్మారెడ్డి పాలెంలోని మైత్రి కుటిల్ వన్, ఆర్డి శాంతినగర్ కాలనీ, బ్యాంకు కాలనీ, ఐదవ వార్డ్ కాలనీల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్రెడ్డి రంగారెడ్డికి మహిళలు, నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో పెద్దంబర్పేట మున్సిపాలిటీ చైర్పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి చూడాలి. थैंक यू बालस्वामी सर. मैत्री कुटीर कॉलनी अक्का चेल्लेमलकु ई कॉलनी पेद्दलकु कॉलनी लो उंडेटुवंटि मा सोदरुलकु कॉलनी अध्यक्षुलु भास्कर रेड्डी गारु, नागराज गारु, चेयरमैन स्वप्न गारू, कौंसलर कृष्णारेड्डी गारू, गतमलो इकड़ पोटी चेसिनटुवंटि मन पार्टी अध्यक्षुलु जयपाल रेड्डी गारू, वेदिक मीद उन्न सोदरुलकु मुंदुन्न नातो पाटुगा वच्चिन अंदरिकी पेरु पेरुन ना नमस्कारालु. निजंगा नेनु 15 संवत्सराल तर्वात ई कालनीललो रोड्लेंबडि वच्चि तिरुगुता उंटे కాలనీలలో ఇల్లు బాగున్నాయి, రోడ్లు బాగలేవు అంటే 15 సంవత్సరాలు. నేను ఉన్నప్పుడు అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు ఉండేది. ఇప్పుడేమో పూర్తిగా ఇల్లు వచ్చాయి. ఈరోజు ప్రధాన సమస్య మీ డ్రైనేజ్ సమస్య వచ్చింది. రోడ్లు అయితే కనీసం ఈ మైత్రి కుటీరులో రోడ్లు ఉన్నాయి, కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు అంటున్నారు. తప్పకుండా మొన్న నాకు రామరెడ్డి కూడా వచ్చి చెప్పిండు, మైత్రి కుటుంబంలో పోయినా అందరితో మాట్లాడినా మీరు కూడా ఈరోజు వెళ్ళండి అని. మనకేమో 70 కిలోమీటర్ల డిస్టెన్స్లో మన కాన్స్టెన్స్ అంతా ఉంది. అయినా నా పక్కకి ఇక్కడికి 5 నిమిషాల్లో నేను మీ దూరంలో ఉంటా. నేను ఇక్కడ ఉండేటువంటి సమస్య, నేను ఎల్బీనగర్లో ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు చాలా ఉండే, కానీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి డబ్బులు వస్తే కానీ. ఈరోజు ప్రచార కార్యక్రమంలో భాగంగా పెద్దంబర్పేట మున్సిపాలిటీలో కాలనీ కాలనీ తిరుగుతున్నటువంటి సందర్భంలో ఏ కాలనీకి వెళ్ళినా 100కి 100% పోలింగ్ అయిన దాంట్లో మేము కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటాం. మీరున్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప, మీరున్నప్పుడు చేసిన అభివృద్ధి తప్ప మళ్ళీ ఇక్కడ జరగలేదని ఏ కాలనీకి పోయినా అదే చెప్తున్నారు. నిజంగా నాకు వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, వాళ్ళని అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా ఈ మున్సిపాలిటీకి ప్రత్యేక నిధులు తెచ్చి తప్పకుండా అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఇవన్నీ మా కుటుంబాలుగానే భావించి ఈ ప్రాంత అభివృద్ధికి, కొంతమంది అయితే ఐటీ కంపెనీలు ఎందుకు తెస్తలేరు ఇక్కడని, ఈ సన్నాసుడు ఒకడు ఉన్నాడు ఇక్కడ 15 సంవత్సరాల నుంచి, పందికొక్కులాగా తింటాడు, పని చెయ్యడు. కాబట్టి పందికొక్కును పంపిస్తాం, పని చేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఓకే.